ప్రపంచమంతా పాకుతూ దేశాలను అల్లకల్లులం చేస్తున్న మాయదారి మంకీఫాక్స్ వైరస్ పేరు మార్పు కోసం ప్రయత్నిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కాగా ఇప్పుడు దాని పేరు మార్పు గురించి చర్యలు తీసుకుంటుంది డబ్ల్యూహెచ్ఓ అదేదో మీరే సూచించండి అంటూ ప్రపంచవ్యాప్త ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఇంతకీ ఎందుకు పేరు మార్చాలనుకుంటుంది దానిపై ఓ రిపోర్ట్ కరోనా మహమ్మారి తర్వాత మంకీపాక్స్ రూపంలో వచ్చిపడ్డ మసూచి లాంటి మరో వైరస్ ప్రపంచాన్ని కలవరానికి చేస్తోంది ముఖ్యంగా ఐరోపా అమెరికాలో మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతుండడం భయాందోళనలు కలిగిస్తుంది తొలిత ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈ వైరస్ అక్కడ ఎంటమిక్ దశకు చేరింది అయితే ఐరోపాలో మొదటి కేసు బ్రిటన్లోనే నమోదు కాగా ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి ఈ వైరస్ విస్తరించింది దీంతో మంకీపాక్స్ పేరుపై భిన్న వాదనలు మొదలయ్యాయి ఇది జాతి వివక్షను ప్రోత్సహించేదిగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో మంకీపాక్స్కు కొత్త పేరును సూచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విజ్ఞప్తి చేసింది మరీ ఇబ్బందికరంగా లేకుండా ఆ వ్యాధిని గుర్తించగలిగే పేరైతే బాగుంటుందని సూచించింది ప్రపంచ వ్యాప్తంగా పేరు మార్పు కోసం వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అదేదో వీరే సూచించండి అంటోంది డబ్ల్యూహెచ్ఓ వాస్తవానికి మంకీపాక్స్ వైరస్ మొదట్లో కోతుల నుంచి మనుషులకు వ్యాపించడంతో ఆ పేరును సూచించారు కానీ ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తికి కోతులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదని పరిశోధనలో తెలియదు మనుషుల నుంచి మనుషులకు సోకుతోంది అంతేకాదు మంకీపాక్స్ సోకుతుందేమోనన్న భయంతో బ్రెజిల్ సహా పలు దేశాలు అవగాహన లేక కోతులను కొట్టి చంపడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి కాబట్టి ఇప్పటికీ ఈ వైరస్ ను మంకీపాక్స్ పేరుతో పిలవడం సరికాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా అమెరికా ఆరోగ్య నిపుణులు సైతం ఈ పేరు మార్చాలని కోరింది ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ వైరస్ పేరును మార్చాలని భావిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి పడేలా చై వెల్లడించారు వ్యాధులకు పేరు సూచించడం అని ప్రస్తుత ఉత్తమ పద్ధతులకు ముందు హ్యూమన్ మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు మంకీపాక్స్ వైరస్ అనే పేరు పలు ఇబ్బందులకు కారణమవుతుంది ఇలాంటి తప్పుడు భావన ఇబ్బంది కలిగించని పేరును పెట్టాలని భావిస్తున్నాం ఎవరైనా సరే తమ వెబ్సైట్ లో ప్రవేశించి పేరును సూచించేందుకు అవకాశం కల్పించామని పడేలా చై ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై ఒక వేలకు పైగా పాక్స్ కేసులు నమోదయ్యాయి అందులో సగానికి పైగా ఐరోపా దేశాల్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు ఆఫ్రికా బయట అధికారికంగా పన్నెండు మంది వైరస్ పాలన పడి ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి డెన్మార్క్ శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతులపై పరిశోధనలు కొనసాగిస్తుండగా వాటిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు అందుకే దీనికి పాక్స్ అనే పేరు పెట్టారు కానీ తర్వాత చాలా జంతువుల్లో ముఖ్యంగా ఎలుకల్లోనూ ఈ వైరస్ ఉన్నట్లు తేలింది కానీ మనుషులకు తొలిసారి ఈ వైరస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పంతొమ్మిది వందల డెబ్బైలోనే సోకింది ఇప్పటి వరకు రెండు ప్రధాన వేరియంట్లు ఉనికిలో ఉండగా వాటికి భౌగోళిక ప్రాంతాలైన కాంగో వేసిన్ పశ్చిమాఫ్రికా పేరును సూచించారు క్లాడ్ వన్ క్లాడ్ టూ అని పిలిచే బదులుగా రోమన్ సంఖ్యలను ఉపయోగించి పేరు మార్చడానికి అంగీకరించారు క్లాడ్ టూ సబ్ వేరియంట్ ను ఇప్పుడు క్లాడ్ టూ అని పిలుస్తున్నారు దీన్ని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తికి ప్రధానంగా భావిస్తున్నారు మంకీపాక్స్ వ్యాధి నివారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభావవంతంగా లేవు ప్రజలు ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గించుకోవాలి ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ రోస్మున్ లుయేస్ బుధవారం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు మంకీపాక్స్ వ్యాధి నివారణ అంతా మన చేతిలోనే ఉన్నదని వ్యాక్సిన్లపై ఆధారపడకుండా చూసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు దీనికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు వ్యాక్సిన్ బెండ్ బులెట్ కాదనేది ఇది మనకు గుర్తు చేస్తుందని రోసమ్మున్ చెప్పారు చాలా మంది సాధారణంగా మంకీపాక్స్ నుంచి చికిత్స లేకుండానే కొన్ని వారాల్లోనే కోలుకుంటున్నారు ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో జ్వరం చలి లింఫ్ నోట్స్ వాపు కనిపిస్తాయి తర్వాత పెద్ద మొత్తంలో దద్దుల్లో వస్తాయి చిన్నపిల్లలు గర్భిణిలో వ్యాధి నిరోధక శక్తి లేని వ్యక్తుల్లో ఈ మంకీపాక్స్ తీవ్రంగా ఉంటుంది